నెక్స్ట్ వన్ అండి సురేష్ టెండూల్కర్ కమిటీ గురించి చూద్దాం. మనకు ఇండియాలోనండి 2005 డిసెంబర్ నెలలో 2005 డిసెంబర్ నెలలోనండి పేదరికము మీద అధ్యయనము చేయమని పావర్టీ మీద అధ్యయనము చేయమని సురేష్ టెండూల్కర్ కమిటీని వేయటం జరిగిందండి. 2005 డిసెంబర్ నెలలో ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది సురేష్ టెండూల్కర్ కమిటీ. ఈ కమిటీ ఒక ఇంపార్టెన్సీ ప్రాధాన్యత ఏందో చూద్దాం. ఈ కమిటీ అండి పేదరికము మీద అధ్యయనం చేసింది. దేని మీద అధ్యయనం చేసిందండి అంటే పేదరికం మీద అధ్యయనం చేయబడినటువంటి కమిటీ. ఓకే, అప్పటి వరకు ఎన్ఎస్ఎస్ఓ వారు మంత్లీ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ను ఆధారం చేసుకొని పేదరికాన్ని అంచనా వేయటం జరిగింది. అయితే సురేష్ టెండూల్కర్ కమిటీ అండి రెండు రకాలైనటువంటి మెజర్మెంట్స్ తీసుకున్నాడు. ఒకటి యుఆర్పి, మరొకటి ఎంఆర్పి. ఓకే, యుఆర్పి అంటే యూనిఫామ్ రికాల్ పీరియడ్ అండి, యూనిఫామ్ రికాల్ పీరియడ్. ఓకే, అదేవిధంగా ఎంఆర్పి అంటే మిక్స్డ్ రికాల్ పీరియడ్ అని అర్థం. మిక్స్డ్ రికాల్ పీరియడ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ యుఆర్పి అంటే ఏందండి అంటే ఆల్రెడీ మనకు ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు తీసుకునేటువంటి మెజర్మెంట్స్ ఏందండి, పేదరికాన్ని లెక్కించడానికి మంత్లీ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నెలసరి తలసరి వినియోగ వ్యయమును ఆధారం చేసుకొని పేదరికం మీద అంచనా వేయటం జరిగిందండి. అదేవిధంగా ఎంఆర్పి అనే మెథడాలజీని తీసుకున్నాడు సురేష్ టెండూల్కర్. ఎంఆర్పి అంటే మిక్స్డ్ రికాల్ పీరియడ్ అండి, మిక్స్డ్ రికాల్ పీరియడ్ అంటే పేదరికాన్ని అంచనా వేయటం కోసం మొత్తము 5 రకాలైన వస్తువులను తీసుకున్నాడు. ఈ 5 రకాలైన వస్తువుల మీద ఒక కుటుంబం సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తుంది, ఈ 5 రకాల వస్తువుల మీద. ఈ 5 రకాలైనటువంటి వస్తువులు ఏమున్నాయి అంటే చూద్దాము. మొత్తము 5 రకాలైనటువంటి వస్తువులలో విద్య, వైద్యము, వస్త్రాలు, పాదరక్షాలు, మరియు ఫిఫ్త్ వన్ గృహ సంబంధ వస్తువులు. మొత్తము 5 రకాలైనటువంటి వస్తువులు తీసుకున్నారు. విద్య, వైద్యము, వస్త్రాలు, పాదరక్షాలు, గృహ సంబంధపు వస్తువులు. ఈ 5 రకాలైన వస్తువుల మీద సంవత్సరానికి ఒక కుటుంబం ఎంత ఖర్చు చేస్తుంది, అని 5 రకాల వస్తువుల మీద తీసుకున్నాడు ఎవరండి అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ. ఒకరండి ఈ మెథడాలజీని ఎంఆర్పి అన్నాడు, మిక్స్డ్ రికాల్ పీరియడ్గా చెప్పవచ్చు. ఓకే, మరి ఇతడి అంచనాల ప్రకారం అండి ఇతడు ఎంతని అంచనా వేశాడండి అంటే మొత్తము పేదరికం, ఇతడి అంచనాల ప్రకారం మొత్తము భారతదేశంలో పేదరిక శాతము
ఎంతొచ్చిందండి అంటే ఇండియాలో పేదరిక శాతం 37.2%. ఓకే, ఇండియాలో 10,000 మందిలో 37.2% మంది పేదరికంతో బాధపడుతున్నారు అని చెప్పి ఎవరండి రిపోర్ట్ ఇచ్చింది అండి అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ ఇవ్వటం జరిగింది. ఇండియాలో పేదరిక శాతం జాతీయ స్థాయిలో ఎంతుందండి అంటే 37.2% అని చెప్పి ఎవరండి రిపోర్ట్ ఇచ్చింది అండి అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ. ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం అండి మరే ఈ పేదరికాన్ని ఇతడు రెండు రకాలుగా వర్గీకరణ చేశాడు. ఎలా అండి? ఒకటి గ్రామీణ పేదరికము, పట్టణ పేదరికం. గ్రామీణ పేదరికము, గ్రామీణ పేదరికము, పట్టణ పేదరికం, పట్టణ పేదరికం. ఓకే, గ్రామీణ పేదరికము ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 41.8 అన్నాడు. పట్టణ పేదరికం ఎంత పర్సంటేజ్ ఉందన్నాడండి అంటే 25.7%. ఇక్కడ గ్రామీణ పేదరిక శాతము ఎంతుందండి అంటే 25.7%, పట్టణ పేదరిక శాతము 41.8%. 41.8% అనేటువంటిది కలదండి. అయితే ఎక్కువ ఇక్కడ ఎలా అంచనా వేశాడండి అంటే గ్రామీణ పేదరికాన్ని పట్టణ పేదరికానికి 5 రకాల వస్తువులను కోలామానంగా తీసుకొని అంచనా వేశాడు. ఇతడి అంచనాల ప్రకారం ఇండియాలో పేదరిక శాతము 37.2% రావటం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో నెలకు 446 రూపాయలు ప్రామాణికంగా తీసుకున్నాడు. 446 రూపాయల కన్నా తక్కువగా ఖర్చు చేసే గ్రామీణ పేదరికమని, 578 రూపాయలు పట్టణ పేదరికానికి ఇవ్వటం జరిగిందండి. పట్టణాలలో నెలకు ఎంత ఖర్చు చేయాలండి అంటే మినిమం మనిషి జీవించడానికి కావలసిన నెల ఖర్చు 578 రూపాయలు అని చెప్పి ఎవరండి రిపోర్ట్ ఇచ్చింది అండి అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ. రోజువారీగా అయితే గ్రామాలలో ఒక రోజుకి 28 రూపాయలు, పట్టణాలలో అయితే 32 రూపాయలు అని చెప్పి రిపోర్టు ఇవ్వటం జరిగిందండి. అయితే ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం అండి ఎక్కువగా పేదరికము ఉన్నటువంటి రాష్ట్రము ఏదండి అంటే ఒరిస్సా రాష్ట్రం. హయ్యెస్ట్ పావర్టీ ఉన్నటువంటి స్టేట్ ఏదండి అంటే ఒరిస్సా రాష్ట్రము 57%. అయితే తక్కువ పేదరికము ఉన్నటువంటి రాష్ట్రము ఏదండి అంటే నాగాలాండ్. హయ్యెస్ట్ పావర్టీ ఉన్నటువంటి స్టేట్ ఏదండి అంటే ఒరిస్సా. అయితే తక్కువ పేదరికము ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే 9.9%. 2004-05 ఆర్థిక సంవత్సరాల్లో ఇతడి అంచనాల ప్రకారం అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు పేదరిక శాతం ఎంతని తెలియజేశాడండి అంటే 29.9%గా అంచనా వేశాడు. ఓకే, ఇండియాలో మొత్తము పేదరికము 37.2 అన్నాడండి. ఎక్కువ పేదరికము ఒరిస్సా రాష్ట్రంలో ఉంటే, తక్కువ పేదరికము కలిగినటువంటి రాష్ట్రము నాగాలాండ్ అన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక శాతము 29.9% అన్నాడండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరిక శాతం, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరిక శాతము 32.3%గా వివరణ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ అండి, పట్టణ పేదరికము 23.4% ఉందని చెప్పి తన రిపోర్టులో తెలియజేయటం జరిగింది. ఇచ్చి భవిష్యత్తులో పేదరికాన్ని ఏ రకంగా అంచనా వేయాలి అని చెప్పి కూడా చెప్పాడు. భవిష్యత్తులోనండి పేదరికాన్ని ఎలా అంచనా వేయమన్నాడండి అంటే ఎంఆర్పి మెథడాలజీ, మిక్స్డ్ రికాల్ పీరియడ్ను ప్రామాణికంగా తీసుకోండి అని చెప్పి వివరణ ఇచ్చాడు. అయితే మనకు ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చినటువంటి రిపోర్టును కనుక చూసుకున్నట్లయితే ఎన్ఎస్ఎస్ఓ వారి రిపోర్ట్ ప్రకారం 27వ రౌండ్ ప్రకారం అండి, 27th రిపోర్ట్ ప్రకారం, రౌండ్ ప్రకారం, వీరి అంచనాల ప్రకారం అండి భారతదేశంలో పేదరిక శాతం ఎంతుందండి అంటే 55%. మొత్తము జనాభాలో పేదరికంతో ఎంతమంది బాధపడుతున్నారండి అంటే 32 కోట్ల మంది జనాభా పేదరికంతో బాధపడుతున్నారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు.
నెక్స్ట్ అదేవిధంగా 1993-94 సంవత్సరం నాటికి భారతదేశంలో పేదరిక శాతము 36% గలదన్నాడు. ఇందులో 32 కోట్ల మంది ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారు. పేదరికంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారండి అంటే 32 కోట్ల మంది ఉన్నారు. ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 36% ఉందని చెప్పి తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓ వారి 61వ రౌండ్ ప్రకారం అండి 2004-05 ఆర్థిక సంవత్సరాల్లో పేదరిక శాతము 27.5% గలదు. ఎంతమంది పేదలు ఉన్నారండి అంటే 30 కోట్ల మంది పేదలు ఉన్నారు అని చెప్పి తెలియజేశారు. ఎన్ఎస్ఎస్ఓ వారి 61వ 66వ రౌండ్ ప్రకారం అండి 2009-10 ఆర్థిక సంవత్సరాలలో ఎంత శాతము పేదరికం ఉందండి అంటే 29% అన్నాడు. ఎంతమంది పేదలు ఉన్నారండి అంటే 35 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు. ఇదంతా కూడా ఎవరి యొక్క రిపోర్ట్ అండి అంటే ఎన్ఎస్ఎస్ఓ వారి రిపోర్ట్ అండి, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ వారి యొక్క రిపోర్టు. అయితే ఎన్ఎస్ఎస్ఓ వారు మనకు చివరిసారిగా రిపోర్టును ఏ సంవత్సరంలో ఇవ్వటం జరిగిందండి అంటే 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. 2011-12 ఆర్థిక సంవత్సరాలలో ఓకే 2011 and 12 ఇయర్స్లో మనకు పేదరికము మీద అంచనా రిపోర్టు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. పేదరికం మీద ఎవరండి ఎన్ఎస్ఎస్ఓ వారి రిపోర్టు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఏ ఇయర్లో 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో 68వ రౌండ్ ప్రకారం చివరిసారిగా రిపోర్ట్ ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఇచ్చారు. ఈ రిపోర్ట్ ప్రకారం అండి ఇండియా యొక్క మొత్తము పేదరిక శాతము, ఇండియాలో టోటల్గా పావర్టీ రేషియో ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పి ఇవ్వటం జరిగిందండి. అంటే ఎన్ఎస్ఎస్ఓ వారు ఎంత శాతము పేదరికంలో ఉందని చెప్పి తెలియజేశారండి. అంటే ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ ప్రకారం భారతదేశంలో పేదరిక శాతము 21.9% వివరణ ఇచ్చాడు. 21.9% అన్నారు. ఈ 21.9% గ్రామీణ పేదరికము, గ్రామీణ పేదరికము మరియు పట్టణ పేదరికముగా, పట్టణ పేదరికముగా రిపోర్ట్ను ఇవ్వటం జరిగింది. గ్రామీణ పేదరిక శాతము ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే గ్రామాలలో పేదరికము అనేటువంటిది ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పి ఇవ్వటం జరిగిందండి. అంటే 25.7%, పట్టణాలలో 13.7% కలదు. ఓకే, గ్రామీణ పేదరికము నెలకు ఎంత ఖర్చు చేయమన్నాడండి అంటే 816 రూపాయలు ఖర్చు చేయాలి. అంతకంటే తక్కువ ఖర్చు చేసేటువంటి వారిని నెలకు 816 రూపాయల కంటే తక్కువగా ఖర్చు చేసేటువంటి వారిని గ్రామీణ పేదరికము అన్నాడు. పట్టణ పేదరికం, పట్టణ పేదరికము ఎంత పర్సంటేజ్ ఇచ్చాడండి అంటే 13.7% అన్నాడు. పట్టణాలలో నెలకు ఎక్స్పెండిచర్ 1000 రూపాయలు, 1000 రూపాయల కంటే తక్కువగా ఖర్చు చేసేటువంటి వారిని పట్టణ పేదరికముగా చెప్పడం జరిగిందండి. ఎన్ఎస్ఎస్ఓ వారి రిపోర్ట్ ప్రకారం, ఎన్ఎస్ఎస్ఓ వారి రిపోర్ట్ ప్రకారం ఎక్కువ పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రము ఏదండి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రము కలదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రము కలదండి. ఇది మనకి ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు చివరిసారిగా మనకు రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా 2009వ సంవత్సరంలోనండి 2009లో పేదరికం మీద అధ్యయనం చెయ్యమని, పావర్టీ మీద అధ్యయనం చేయమని చెప్పి ఎన్సి సక్సేనా కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఎన్సి సక్సేనా కమిటీ 2009వ సంవత్సరంలో వేయటం జరిగింది. ఎన్సి సక్సేనా కమిటీని ఏ సంవత్సరంలో వేయటం జరిగిందండి అంటే 2009వ సంవత్సరంలో గ్రామీణ పేదరికము మీద, గ్రామీణ
పేదరికము మీద అధ్యయనం చేయటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 2009వ సంవత్సరంలో, 2009 ఇయర్లో, 2009వ సంవత్సరంలో ఎన్సీ సక్సేనా కమిటీ దేని మీద అధ్యయనం చేయటం జరిగిందండి అంటే గ్రామీణ పేదరికం మీద అధ్యయనం చేశాడు. ఇతడు గ్రామీణ పేదరికం మీద అధ్యయనం చేసి ఓకే ఎక్స్క్లూజివ్ ఇన్క్లూజివ్గా పావర్టీని ఇచ్చాడు. ఓకే, ఎక్స్క్లూజివ్ అంటే ఈ పాయింట్స్ ఉన్నటువంటి వాళ్ళు పేదరికంలో ఉండకూడదు. ఓకే, భూమి గురించి ఏమని వివరణ ఇచ్చాడండి అంటే జిల్లా స్థాయిలో సగటు కమతాల పరిమాణము కన్నా, సగటు కమతాల పరిమాణము కన్నా 2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లయితే వారిని ఏమన్నాడండి అంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటే వారిని పేదరికం కింద లెక్కించకూడదు. నెక్స్ట్ 3-4 వెహికల్స్ విల్లస్ చక్రాల బండ్లు సొంతంగా కలిగినటువంటి వాళ్ళను కూడా పేదరికం కింద లెక్కించకూడదు. వ్యవసాయపు యంత్రాలు ముఖ్యంగా ట్రాక్టర్లు హార్వెస్టింగ్ మిషనరీస్ కలిగినటువంటి వారిని పేదరికంలో ఉన్నట్టుగా లెక్కించకూడదు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను చెల్లించేటువంటి వారిని, నెక్స్ట్ ప్రభుత్వపు ఉద్యోగస్తులను కూడా పావర్టీకి వెళ్ళను బిలో పావర్టీ లైన్ పీపుల్స్ కింద తీసుకోకూడదు అన్నాడు. నెక్స్ట్ వన్ అండి, ల్యాండ్ ఫోన్ కలిగినటువంటి వాళ్ళు, ఓకే ల్యాండ్ ఫోన్ను కలిగినటువంటి వాళ్ళను కూడా పేదరికంలో ఉన్నట్టుగా లెక్కించకూడదు అన్నాడు. మరి పేదరికంలో ఉన్నటువంటి వారిని ఇన్క్లూజివ్గా అన్నాడు. వారిని ఎవరిని తీసుకోమన్నాడు? ఆదిమ గిరిజన గ్రూపులు, మహాదళితులు, వికలాంగులు, స్త్రీ సంపాదన మీద ఆధారపడేటువంటి వారు, గృహాలు లేనటువంటి వారు, కట్టు బానిస, ఇలాంటి వారందరినీ కూడా, ఆదిమ గిరిజన గ్రూపులు, మహాదళితులు, వికలాంగులు, స్త్రీ సంపాదన మీద ఆధారపడినటువంటి వారు, గృహాలు లేనటువంటి వారండి, కట్టు బానిసలు, వీళ్ళందరినీ కూడా ఎన్సీ సక్సేనా వీరందరినీ ఈ పాయింట్స్ ఉన్నటువంటి వారిని అంటే ఆదిమ గిరిజన గ్రూపులు, మహాదళితులు, వికలాంగులు, స్త్రీ సంపాదన మీద ఆధారపడినటువంటి వాళ్ళు, గృహాలు లేనటువంటి వారు, కట్టు బానిసలు, వీళ్ళందరినీ కూడా గ్రామీణ పేదరికంగా తీసుకోండి అని చెప్పి ఎన్సీ సక్సేనా కమిటీ 2009వ సంవత్సరంలో తన రిపోర్టును ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 2010వ సంవత్సరంలోనండి, 2010లో ఎస్ఆర్ హోషం కమిటీని వేయటం జరిగింది. ఈ కమిటీ అండి పట్టణ పేదరికము మీద, పట్టణ పేదరికం మీద అధ్యయనం చేయమని 2010వ సంవత్సరంలో ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీ సేమ్ ఎక్స్క్లూజివ్ ఇన్క్లూజివ్గా ఇచ్చాడు. ఎక్స్క్లూజివ్ అంటే బిలో పావర్టీ లైన్ను ఈ వర్గం కింద తీసుకురావద్దు. రిఫ్రిజిరేటర్ ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి కుటుంబాలను పేదరికంలో ఉన్నట్టుగా లెక్కించకూడదు. 2-వీలర్ వెహికల్స్ కలిగినా కానీ, వాషింగ్ మిషన్లు కలిగినా కానీ, టీవీలు మరియు టెలిఫోన్, టీవీలు టెలిఫోన్ కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా బిలో పావర్టీ లైన్ నుంచి తొలగించండి అని చెప్పి ఇచ్చాడు. మరి అదేవిధంగా ఇన్క్లూజివ్ గ్రూప్లో గృహాలు లేనటువంటి వారిని, నెక్స్ట్ కుటుంబ పెద్దగా ఒంటరి మహిళలుగా ఉండి స్త్రీ సంపాదన కలిగినటువంటి వారు, ఒంటరి మహిళగా ఉండి స్త్రీ సంపాదన ఉన్నటువంటి వారిని కూడా తీసుకోమన్నాడు. నెక్స్ట్ బెగ్గర్స్ యొక్క ఇన్కమ్ మీద కుటుంబ పెద్ద ఉండి అతడు యాచక వృత్తిలో ఉన్నటువంటి వారిని కూడా పేదరికంలో ఉన్నట్టుగా తీసుకోమన్నాడండి. కట్టు బానిసలను కూడా తీసుకోమని చెప్పి ఎవరండి పేదరికంలో ఉన్నట్టుగా లెక్కించింది అండి అంటే ఎస్ఆర్ హోషం కమిటీ లెక్కించడం జరిగింది. పట్టణ పేదరికము మీద అధ్యయనము
చేయటం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. మనకు 2012వ సంవత్సరంలో 2012వ సంవత్సరంలో పేదరికం మీద అధ్యయనం చేయమని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సి రంగరాజన్ కమిటీని వేయటం జరిగింది. రంగరాజన్ కమిటీని వేయటం జరిగింది. ఈ రంగరాజన్ కమిటీ అండి పేదరికం మీద అధ్యయనం చేసి 2014వ సంవత్సరంలో తన నివేదికను ఇవ్వటం జరిగింది. ఇందులో ఇతర సభ్యులుగా అదర్ మెంబర్స్గా ఎవరున్నారు? ఈ రంగరాజన్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ అండి, పేదరికం మీద అధ్యయనం చేసింది. ఈ కమిటీ పేదరికం మీద అధ్యయనం చేస్తూ ఈ కమిటీలో రంగరాజన్ ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు, అధ్యక్షుడిగా. ఇతర సభ్యులుగా కన్వీనర్గా కేఎల్ దత్తు, నెక్స్ట్ ఇతర సభ్యులుగా మహేంద్రదేవ్, మహేష్ వ్యాస్, కె సుందరం. వీళ్ళందరూ కూడా ఎస్ మహేంద్రదేవ్, మహేష్ వ్యాస్, కె సుందరం వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా రంగరాజన్ కమిటీ. ఓకేనండి, నెక్స్ట్ వన్ అండి. మరి ఈ కమిటీ పేదరికాన్ని లెక్కించడానికి సేమ్ సురేష్ టెండూల్కర్ మెథడాలజీని యూజ్ చేశాడు. దీంతోపాటు ఎంఆర్పితో పాటు మిక్స్డ్ రికాల్ పీరియడ్ అన్నాను, 5 రకాలైన వస్తువుల మీద సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తున్నాడు, దాంతోపాటు ఎంఎంఆర్పిని తీసుకున్నాడు. ఎంఎంఆర్పి అంటే మోడిఫైడెడ్ మిక్స్డ్ రికాల్ పీరియడ్. మోడిఫైడెడ్ మిక్స్డ్ రికాల్ పీరియడ్ అంటే ఏంటండి అంటే, ఒక సంవత్సరానికి ఒక కుటుంబము పౌష్టికాహారము మీద ఎంత ఖర్చు చేస్తుంది, ఆయిల్ మీద ఎంత ఖర్చు చేస్తుంది, మటన్ చికెన్ వాటి మీద ఎంత ఖర్చు చేస్తుంది, పల్సెస్ పప్పు ధాన్యాల మీద ఎంత ఖర్చు చేస్తుంది అని చెప్పి తీసుకున్నాడు ఎంఎంఆర్పి. ఇతడు కుటుంబంలో 5 సభ్యులు గల కుటుంబంలోనండి, ఇతడి అంచనాల ప్రకారం భారతదేశంలో పేదరిక శాతము మొత్తం కూడా ఎంతని చెప్పాడండి అంటే 29.5% అన్నాడండి. ఇందులో గ్రామీణ పేదరికము 30.9, పట్టణ పేదరికం 26.4% ఇచ్చాడు. పట్టణ పేదరికం 26.4% వివరణ ఇచ్చాడు. ఎవరండి అంటే రంగరాజన్ కమిటీ. ఈ రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం అండి, జాతీయ స్థాయిలో మొత్తము పేదరికము అనేటువంటిది ఎంత శాతముగా ఇవ్వటం జరిగిందండి అంటే, నేషనల్ లెవెల్లో మొత్తము పేదరిక శాతం 29.5, పట్టణ పేదరికం 30.9, ఓకే పట్టణ పేదరికం 26.4 అన్నాడు, గ్రామాలలో 30.9% అని ఇచ్చాడు. ఇతడి అంచనాల ప్రకారం అండి, కుటుంబ సభ్యులు 5 ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో పట్టణాలలో నెలకు ఎంత ఖర్చు చేయాలండి అంటే 1407 రూపాయలు ఇచ్చాడు. 1407 రూపాయలు. గ్రామాలలో అయితే 972 రూపాయలు ఖర్చు చేయాలి నెలకు. అదేవిధంగా రోజువారీగా అయితే పట్టణ ప్రాంతాలలో 47 రూపాయలు రోజువారీగా, పట్టణ ప్రాంతాలలో రోజువారీగా 47 రూపాయలు. 972 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు అయితే ఒక రోజుకి మినిమం 32 రూపాయలు ఖర్చు చేయాలి. అంతకంటే తక్కువగా ఖర్చు చేసే వారిని పేదరికంలో ఉన్నట్టుగా గుర్తించండి అని చెప్పి ఏ కమిటీ అండి రిపోర్ట్ ఇచ్చింది అండి అంటే, రంగరాజన్ కమిటీ రిపోర్టును ఇవ్వటం జరిగింది. ఓకే, అదేవిధంగా ఈ కమిటీ అండి, ఈ కమిటీ ప్రకారం అత్యధిక పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రాలను కనుక చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ పేదరికం ఎంత శాతం ఉందండి అంటే 47.9%. నెక్స్ట్ వన్ అండి, మణిపూర్లో 46.7%, ఒడిశా రాష్ట్రంలో 45.9%, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 44.3%, జార్ఖండ్ రాష్ట్రంలో 42.4% కలదు. ఎక్కువ పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నది ఏదండి అంటే
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కువగా పేదరికం అనేటువంటిది కలదండి. అదేవిధంగా మరి ఇతడు తెలంగాణ రాష్ట్రం యొక్క పేదరికాన్ని కూడా తెలియజేశాడు. తెలంగాణ రాష్ట్రంలో పేదరిక శాతం ఎంత ఉందన్నాడండి అంటే 10% అయితే గ్రామీణ పేదరికము 9.3, పట్టణ పేదరికము 11.1%గా, పట్టణ పేదరికము 11.1%గా ఇవ్వటం జరిగిందండి. గ్రామాలలో 10%, ఓకే, మొత్తము టోటల్ తెలంగాణలో 10% పేదరికంలో ఉంటే గ్రామీణ పేదరికము 9.3, పట్టణ పేదరికము 11.1%గా తన రిపోర్టును ఇవ్వటం జరిగింది. టెండూల్కర్ మన ఎవరండి అంటే రంగరాజన్ కమిటీ. ఇవన్నీ కూడా మనకు ఇండియాలో పేదరికాన్ని అంచనా వేయమని చెప్పి వివిధ కమిటీలను వేయటం జరిగిందండి.